హలో, మీ పేరు? నా పేరు రేణుక. మీ పేరు? స్వాతి. కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. మీ లైఫ్లో లాస్ట్ 24 అవర్స్ మాత్రమే ఉంటే మీరు ఏం చేస్తారు అప్పుడు? 24 అవర్స్? 24 అవర్స్ మా పేరెంట్స్తో స్పెండ్ చేస్తాను. మీరు? నేను ఫుల్గా ఫుడ్ తింటాను అండ్ మంచిగా తాగుతాను. ఏం తాగుతారండి? అంటే డ్రింక్స్. సాఫ్ట్ డ్రింక్సా? అన్ని మొత్తం నాకు నచ్చినవన్నీ. ఇంకా ఏం చేస్తారు 24 అవర్స్లో? 24 అవర్సా? ఇంకా ఏమంటే మంచిగా ట్రావెల్ చేస్తానండి. నాకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదండి, మీరు సింగిలా లేకుంటే కమిటెడా? సింగిల్ అండి. నేను మింగిలే అండి. మింగిల్ అంటే కమిటెడా? కమిటెడ్. ఇన్ కేస్ ఎవరైనా ఒక, మీరు సింగిల్ అన్నారు కాబట్టి స్ట్రేంజర్ వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? రిజెక్ట్ చేస్తానండి. ఎందుకని? అంటే వాళ్ళు ఎవరో తెలియదు కదా. ట్రావెల్ అయితేనే కదా తెలిసేది ఎలా ఎవరు అని. స్ట్రేంజర్ అన్నారు కదా. స్ట్రేంజర్ అన్నారు కదా. లవ్ అన్నాక ఫస్ట్ స్ట్రేంజర్ అవుతారు, వాళ్ళతో ట్రావెల్ అయితేనే కదా తెలిసేది. తెలిసిన వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేయరు కదా. అంటే వాళ్ళ గురించి తెలిసి వాళ్ళు ఓకే అయితే తర్వాత యాక్సెప్ట్ చేస్తామండి. మీరు ఆల్రెడీ కమిటెడ్ అన్నారు కదా, ఇన్కేస్ స్ట్రేంజర్ వచ్చి ఒక మంచి అబ్బాయి, అందమైన అబ్బాయి ప్రపోజ్ చేసి ఏం చేస్తారు? నేను కమిటెడ్ అని చెప్తాను. డేట్ కలా వెళ్ళరా? లేదు. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? చావడానికి ఏదైతే ఉందండి. నో మ్యారేజ్ అయితే మీరు? అంటే మ్యారేజ్ చేసుకోవాలి బట్ ఏదో ఒకటి తప్పదు. వాట్ అబౌట్? నేను ఆల్రెడీ కమిటెడ్ కదా, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అన్నారు కాబట్టి ఇన్ కేస్ మీ పేరెంట్స్ ఒప్పుకుంటే ఏం చేస్తారు మీరు? ట్రై చేస్తా ఒప్పించడానికి. అయినా కూడా ఒప్పుకోకుంటే ఏం చేస్తారు? అబ్బాయిని వదిలేస్తారా? లైట్ తీసుకుంటాం. పేరెంట్స్నా అబ్బాయినా? అబ్బాయిని. అబ్బాయిని. అంటే అబ్బాయి ఏమైనా పోయినాయి ఇంకా? అలా ఏం లేదు, వాళ్ళు కూడా లైట్ తీసుకొని చెప్తాను. అబ్బాయినా? అబ్బాయిని. ఇన్ కేస్ అబ్బాయి లైట్ తీసుకోకుంటే? అయితే మా ఇంటికి వచ్చి ఒప్పించని చెప్తాను. ఎలాంటి క్వాలిటీస్ అబ్బాయిలు నచ్చుతారు మీకు? మంచిగా ఒబీడియంట్గా ఉండాలి, హైట్గా ఉండాలి, బాగా కేరింగ్గా చూసుకోవాలి. చాలా. మీకు? నాకు బాగా చిల్ అవ్వాలి, తనతో పాటు నన్ను కూడా చిల్ చేయాలి, బాగా ట్రావెల్ కూడా చేయాలి. ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ నచ్చుతారా బాగా? ఎక్స్ట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అసలు వద్దు. ఇంట్రోవర్ట్. ఎందుకంటే మీరు ఇంట్రోవర్ట్ లాగే ఉన్నారు. అంతే, అందరి దగ్గర గలగల మాట్లాడడం నచ్చదు, సో తను కూడా సైలెంట్గా ఉండాలి అలాగే. లవ్లో ఎక్కువ జెన్యున్గా అబ్బాయిలు ఉంటారా అమ్మాయిలు ఉంటారా లవ్లో? అబ్బాయిలు ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఎవరైనా ఉండొచ్చు, చెప్పలేము. మీ ఉడ్బి నుండి పర్ మంత్ సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్ కేస్ మ్యారేజ్ అయితే? అంటే లివింగ్ సరిపోతే చాలా, ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయండి. అప్రాక్సిమేట్ చెప్పండి ఒక ఫిగర్. మంత్లీ ఒక 30K అలా చాలు. వాట్ అబౌట్? నాకు ఒక 60K. 30K సరిపోదా? నాకు 60 చాలు. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే అబ్బాయి ఏం చేయాలి? అబ్బాయా? మంచిగా హ్యాండ్సమ్గా ఉండి ఒక మంచి ఒబీడియంట్ క్యారెక్టర్తో ఉండాలి. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే అబ్బాయి ఏం చేయాలి? అమ్మాయికి నచ్చినట్టు ఉండాలి. ఆ అమ్మాయికి ఎలా నచ్చితే అలా ముందే తెలుసుకొని అలా ఉండాలి. ఓకే, వ్యాలంటైన్స్ వస్తుంది, ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా మీరు? లేదండి. మీరు మీ బాయ్ ఫ్రెండ్కి ఏది ఇవ్వాలనుకుంటున్నారు గిఫ్ట్ ఈ వ్యాలంటైన్స్? నేను గిఫ్ట్స్ ఏమి ఇవ్వను. తనే మీకు ఇస్తారు కదా? తను కూడా ఇవ్వడు. ప్లాన్స్ ఏం లేవు అయితే? ఏం లేవు, అంటే మేము వేరు వేరు ఉన్నాము, ఏం లేవు. ఎనీవే ఫైన్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.